యాజ్ అ కొత్త వాళ్ళు ఇండస్ట్రీలోకి వచ్చేవాళ్ళు అందరూ కూడా ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలంటే నాకు సార్ దగ్గరికి వెళ్ళి మనం ఒకసారి ఆయనకి చెప్తే బాగుండు అనే ఇది మీరు చాలా ఫాలో అవుతూ వచ్చారు. బట్ రియలీ సో సర్ప్రైజింగ్, ఎందుకంటే ఆపర్చునిటీ దొరకడం అనేది చాలా రేర్ కండిషన్స్లో ఉంటుంది మన ఫిల్మ్ ఇండస్ట్రీలో. బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీరు కొత్త వ్యక్తికి, కొత్త డైరెక్టర్కి, కొత్త స్టోరీస్కి మీరు ఎలా నమ్మి ఒక అవకాశం ఇస్తారు? అంటే ఎక్స్పెరిమెంట్ అనేది కాదండి, వాళ్ళు జనరల్గా కొత్త డైరెక్టర్స్ వచ్చేది జనరల్గా రెగ్యులర్ కత్తోనే వస్తారు. బట్ ఐ గెస్ నేను నాకు కొత్త వాళ్ళతో చేయడం ఇష్టము. అండ్ మీరు అన్నట్టు ఎస్, కొంచెం యాంగ్షియస్గా ఉంటుంది, వీళ్ళు చేయగలుగుతారా చేయరా. ఐ మీన్ కథ చెప్పడం వేరు, దాన్ని విజువల్గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడం వేరు. సో ఇట్స్ లిటిల్ డిఫికల్ట్. నాకు కొంచెం రిస్క్ తీసుకుంటాను, బట్ సమ్వేర్ వాళ్ళు చెప్పే పద్ధతిలో ఆయన్ని చూసి ఒక ఓవరాల్ ఏదో ఒక క్యాల్కులేషన్స్ పెట్టుకుని వెళ్తాను. అప్పుడప్పుడు ఇట్ బికమ్స్ సక్సెస్ఫుల్, అప్పుడప్పుడు సరిగ్గా ఆడకుండా పోదు. పోయిన సినిమాలు కూడా ఉన్నాయి, బట్ ఇట్స్ ఓకే. నాకు మొన్న నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పాను, నాకు కొత్త కొత్త ట్రై చేయటం, కొత్త వాళ్ళతో ట్రై చేయడం, వాళ్ళ ఎనర్జీ నేను తీసుకోవటం, నాకు కూడా చేసిన క్యారెక్టర్సే చేయడం ఇష్టం ఉండదు, బోర్ కొడుతుంది. సో దట్ ఈస్ వై లిటిల్ ఫియర్లెస్ లైక్ దట్. స్టార్టింగ్ నుంచి యాజ్ ఆన్ టుడే వరకు మీ ప్రతి సినిమా మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ ఏ జోనర్లో మీరు చేయలేదని అడగండి. ఇటు భక్తి, రక్తి, లవర్ బాయ్, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఇప్పుడు ఈ జోనర్లో చూస్తే మన శ్రీదేవి గారితో లాంగ్ బ్యాక్ మీరు ఒక మూవీ చేస్తున్నారు, అంటే ఒక సైనికుడిగా మీరు ఒక మూవీ చేస్తున్నారు. సో నేను అనేది ఏంటంటే, ఇంకా మీకు మనసులో ఉందా ఈ క్యారెక్టర్ ఇంకా నేను చేయలేదు, ఇది చేస్తే బాగుండు అని? అట్లా లేదు, ఇది పర్టికులర్గా చేయాలి అని. యా ఇప్పుడు నాకు యా వుడ్ లైక్ టు డూ వన్, ఒక ఏమంటారండి, స్పేస్, ఓ యూనివర్స్, ఓకే, ఎక్స్పెడిషన్స్ ఎన్ని జరుగుతాయి చూడండి. ఆన్సర్, నేను కొన్ని హాలీవుడ్ సినిమాలు చూస్తూ ఉంటాను, అండ్ ఇప్పుడు మనకి ఇండియాలో కూడా చాలా జరుగుతున్నాయి స్పేస్ ఎక్స్పెడిషన్స్ కానీ అవి కానీ. అది అంటే ఫ్యూచర్, ఇట్ ఇస్ ఫ్యూచర్, ఆ ఫ్యూచర్ కాన్సెప్ట్ స్పేస్ షిప్ ఇట్లా, అది ఊరికే మైండ్లో తిరుగుతూ ఉంటుంది అది చూసినప్పుడు. బట్ అట్లా ఏం లేదు, ఇట్ ఇస్ వెరీ చాలా ఇంపార్టెంట్ ఆ సినిమా మనకి ప్రజలకు నచ్చాలి, చూసే వాళ్ళకి నచ్చాలి, అది ఆ నమ్మకం వస్తే ఏ జానర్ అయినా ఓకే. కానీ మీరు ఇదే ఫిజిక్ కొన్ని సంవత్సరాల నుంచి ఇలాగే మెయింటైన్ చేస్తున్నారు, అందం అంటే అమ్మ నాన్నగారి దగ్గర నుంచి వచ్చేసింది, అందరం అందులో లవ్లో పడిపోయాం అనుకోండి, బట్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫిజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలానే ఎలా ఉంటున్నారు అది చెప్పండి మాకు ప్లీజ్. ఇలానే ఎలా ఉంటున్నారు అంటే అవి కొంచెం కేర్ తీసుకుంటానండి. కేర్ తీసుకోవడం అంటే ఇప్పుడు నాకు ఆ కేర్ అనేది మనం పొద్దున్నే లేచిన కానీ పడిదోకుంటాను చూడండి, సేమ్ థింగ్, ఇట్ ఇస్ బికమ్ నాకు ఒక హ్యాబిట్ అయిపోయింది అది. ఆ కేర్ తీసుకోవటం, తినే ఫుడ్ కానీ, క్వాంటిటీ ఏమీ తక్కువ తిన్నాను, తినే ఫుడ్ క్వాలిటీ ఫుడ్, దట్స్ ట్రూ. ఒక చిన్న బౌల్ పెట్టుకుని పెట్టుగోడ మీద ఎక్కడో చక్కగా బౌల్లో ఆల్మండ్స్ కానీ లేకపోతే అక్రోట్స్ కానీ ఇలా డ్రై ఫ్రూట్స్ అలా తింటుంటారు తప్ప ఆయన ఎప్పుడూ కంచి నిండా అన్నం పెట్టుకుని తినడం అసలు చూడలేదని జనాలు చాలా మంది చెప్పారు. మీ క్లోజ్ ఫ్రెండ్స్ మీ రహస్యం అదేనా చెప్పండి? లేదు, నేను తింటాను, అన్నం అంటే నాకు బాగా ఇష్టం. రైస్ తింటారా మీరు నిజంగా? దాన్ని అది ఐ ఎక్స్పెన్ ఇట్, ఓకే, అంటే ఎనర్జీ అది వర్కౌట్ చేసినప్పుడు ఎప్పుడు వెళ్ళిపోతుందా, అది వర్కౌట్ చేయకుండా దాన్ని వాడుకోకుండా చేస్తేనే అది చక్కటి చిన్న బొజ్జు వస్తుంది. బట్ ఐ ఈట్ రైస్, ఐ లవ్ రైస్, అండ్ ఆఫ్ కోర్స్ మీరు నమ్మరు, నేను రెగ్యులర్గా అందరూ తిన్నట్టు తింటాను, ఓన్లీ క్వాలిటీ. ఓకే ఓకే సార్, ఒకనకప్పుడు నాన్నగారితోటి మీరు ఒక సినిమా చేశారు, ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నేను చూస్తున్నాక నాన్న సాంగ్ మూవీకి సంబంధించి, అంటే యాక్చువల్లీ మిమ్మల్ని చూస్తే పేర్లే మర్చిపోతున్నాను, సినిమా పేరు కూడా మర్చిపోయాను. సో దాని తర్వాత మళ్ళీ నాన్నగారితో కలిసి మనం మూవీ చేశారు, మధ్యలో మీరు శ్రీరామదాస్ చేశారు. నాన్నగారితో యాక్ట్ చేయడం అనేది అందరికీ దొరికే అవకాశం కాదు. ఒక ఆ తండ్రి కొడుకుల మధ్య జరిగిన ఆ సిచ్యువేషన్స్ మాకు ఏదైనా ఒకటి పంచుకోగలుగుతారా?